నీకు ఇప్పుడు ఏం పొందుకుంటావంటే క్రీస్తులో ఉన్నదంతా తీసి నీకు ఇస్తాను అంటాడు. ఐ హావ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎఫిషియన్స్ 3:16. ఇది నాకు ఎలాగ అనిపించింది అంటే యోహాన్ సువార్త 3:16 ఎంత ముఖ్యం, ఎఫెసీయులు రాసిన పత్రిక 3:16 కూడా అంతే ముఖ్యం అనిపించింది. ఓకే, లెట్స్ రీడ్ ఇట్. దట్ హీ వుడ్ గ్రాంట్ యూ అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ టు బి స్ట్రెంగ్తెన్డ్ విత్ మైట్ బై హిస్ స్పిరిట్ ఇన్ ద ఇన్నర్ మ్యాన్. రైట్, మన అంతరంగంలో మనం మనల్ని బలపరిచేలాగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అని పరిశుద్ధుడైన పౌలు ఎఫీసీలో ఉన్న సంఘం ఎడల ప్రార్థన చేస్తాడు. హిస్ ప్రే ఫర్ ద చర్చ్ దట్ గాడ్, దేవుడు ఆయన ఆత్మ ద్వారా నీ అంతరంగంలో నువ్వు బలపడాలని. దేని చేత? ఆయన శక్తి చేత, విత్ హిస్ మైట్. ఓకే, ఈజీ సింపుల్ రైట్. సో దట్స్ హిస్ డిజైర్, దేవుని కోరిక. ఏంటి ఆయన కోరిక? మనం బలపడాలి. నువ్వు పక్కన వాళ్ళ వైపు చూసి నువ్వు బలపడాలనేదే ఆయన కోరిక అనండి. యా, నువ్వు బలపడాలనేదే ఆయన కోరిక. ఇట్స్ హిస్ డిజైర్ దట్ యూ షుడ్ బి స్ట్రెంగ్త్డ్. ఒక చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. ప్రభు ఒక్కొక్క విషయంతో మనం అనుకున్నట్లు డీల్ చేయి. యు నీడ్ టు అండర్స్టాండ్, నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, ఆ కోరుకునేది దేవుడు డైరెక్ట్గా నీకు ఇస్తాడు అని నువ్వు అనుకుంటే నీ జీవితంలో నువ్వు డిసప్పాయింట్ అవుతావు. ఎందుకు అంటే ప్రభు చేసే కార్యం అలాగుండదు. యు నీడ్ టు అండర్స్టాండ్ సో దట్ వన్స్ యూ గెట్ ఎ రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ గాడ్ డీల్స్, దేవుడు ఎలాగ విషయాల్ని డీల్ చేస్తాడో అది నీకు అర్థమైతే అప్పుడు నువ్వు జీవితంలో ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రార్థన చేస్తున్నా, నీకు కొన్ని అవసరాలు ఉన్నాయి. జాగ్రత్తగా, నీకు కొన్ని అవసరాలు ఉన్నాయి. యూ హ్యావ్ సమ్ నీడ్స్, సో యూ ప్రే. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఉద్యోగం లేదు, సో నువ్వు దేవుడు నీకు ఏది ఇవ్వాలని కోరుకుంటున్నావు? యా, మీరే, నేను పెద్ద విషయాలు ఏం చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ బిగ్ థింగ్. నీకు ఉద్యోగం లేదు, దేవుడు నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటావు? నువ్వు ఉద్యోగం ఇవ్వాలి. పక్కన వాళ్ళు వచ్చేసి కానీ ఇవ్వడు అనండి. ఇవ్వడు. ఆయన నీకు ఉద్యోగం ఇవ్వటానికి ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ కాదు. యూ వాంట్ గివ్ యూ దట్ జాబ్. ఓకే, అంటే నేను అనేది ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమవుతుందండి. నీకు ఉద్యోగం కావాలంటే దేవుడు నీకు డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చే దేవుడు కాదు. నీకు ఉద్యోగం ఇవ్వటానికి ఆయన అక్కడ అడ్మినిస్ట్రేషన్ నడపట్ల. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత ఎత్తుకున్న అబ్బాయి కనపడతలేదు, అమ్మాయి కనపడతలా, అంటే వివాహం అవట్లా, పెళ్ళి అవట్లా, ఆయన అక్కడ మ్యారేజ్ బ్యూరో పెట్టుకోవాలా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. పక్కన వాళ్ళు వచ్చేసి అర్థమవుతుందా అనండి. ఇల్లు కట్టుకోవాలి. పక్కన వాళ్ళు వచ్చేసి నీకు ఏ బ్యాంక్ లోన్ ఇవ్వడం, ఆయనకి బ్యాంకే లేదనండి. నీకు ఏ బ్యాంక్ లోను ఎవడో అయినా ఆయనకి బ్యాంకే లేదు. ఆయనకి బ్యాంక్ లేదు బ్యాంక్ లోన్లు ఇవ్వటానికి, స్థలాలు ఇవ్వటానికి, బ్యాంక్ లోన్లు ఇవ్వటానికి. యు నీడ్ టు అండర్స్టాండ్. ఎంతమంది ఇప్పటి వరకు అలాగ అనుకున్నారండి, ఉద్యోగం అడిగితే ఉద్యోగం ఇస్తాడు. ఎంతమంది మీరు చేతులు ఎత్తితే ప్రాబ్లం కదండి, రైట్? చేతులు ఎత్తినా చేతులు ఎత్తపోయినా ప్రాబ్లం, రైట్? సో మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నవ్వే విధానాన్ని చూసి నాకు అర్థమైపోయింది. మీరు అలాగే అనుకున్నారు, అలాగే ప్రార్థన చేశారు అని. సో ఈరోజు ఆ భ్రమలోంచి బయటికి రండి. దేవుడు అలాగే డీల్ చేయరు. ఏ ఓన్ పాస్టర్ గారు, మీకు ఎలా తెలుసు అంటే వాక్యం తెలిసింది కాబట్టి.
ఓకే, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బాస్ అయోమయంలో ఉండిపోవాలని ప్రార్థన చేయటం, ఏం చదవకుండా మంచి మార్కులు రావటం అని ప్రార్థన చేయటం, హోంవర్క్ చేయకపోతే పెద్ద వర్షం కురిపించు ప్రభు అని ప్రార్థన చేయటం, అబ్రాడ్ వెళ్ళిపోవాలి, ఆ క్వాలిఫికేషన్స్ లేకపోయినా ప్రభు నన్ను అబ్రాడ్ పంపించాయి అంటే దేవుడు నేను అబ్రాడ్ పంపించాడు. ఎలాగైనా ఇంట్లోనే నేను కూర్చుంటాను కానీ డబ్బులు వర్షం కురిపించు. ఓకే, ఆల్ దిస్ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్, ఈ రకరకాలైన ప్రార్థనకి దేవుడు డైరెక్ట్గా నీకు జవాబు ఇవ్వడు. హీ విల్ నాట్ డూ దాట్. ఇట్స్ వెరీ ఫారిన్ టు హిమ్, వెరీ కాంట్రరీ టు హిస్ అండర్స్టాండింగ్, ఆయన ఫిలాసఫీకి ఆయన తత్వానికి అది చాలా వ్యతిరేకం, అది జరగదు, జరిగే విషయం కాదు. సో ఆయన జాగ్రత్తగానండి, ఆయన ఎందుకు చేయట్లేదు అలాగా? నువ్వు ఉద్యోగం అడగగానే ఉద్యోగం ఇవ్వటం, నీకు వివాహం అవ్వాలి అంటే ఎవరినో చూపించటం, లేకపోతే డబ్బులు రావాలంటే డబ్బులు ఇవ్వటం, లేకపోతే ఎక్కడైనా నువ్వు సక్సెస్ అయిపోవాలి అంటే ఆయన నీకు సక్సెస్ ఇవ్వటం, ఆయన ఎందుకు చేయట్లేదు అంటే, నాకు ఒక దృశ్యం, ఒక విషయం గుర్తొచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, కొన్ని రోజుల క్రితం నేను ఒక స్థలానికి వెళ్ళాను. మేము స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడ 2 వారాలు ఒక సంఘంలో దేవుని వాక్యం పంచుకుంటూ జరిగింది. నెక్స్ట్ సండే మళ్ళా అదే సంఘంలో దేవుని వాక్యం పంచుకుంటానికి దే వర్ సో హ్యాపీ, సో దే ఆస్క్డ్ మీ టు ప్రీచ్ అగైన్. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో వాళ్ళందరినీ చూసి నాకు ఒకే ఒక మాట నోట్లోంచి వచ్చింది. నేనేమన్నాను అంటే, నేను ఈ 2 సార్లు మీకు దేవుని వాక్యం ఎలాంటి రకమైన దేవుని వాక్యాన్ని నేను పంచుకున్నాను, అది మరలా ముందుకు తీసుకెళ్ళి అదే లైన్లో మీకు బోధించాలి అంటే నాకు వీలు కావట్లేదు అన్నాను. అప్పుడు నేను ఏమన్నాను అంటే, మీకు చాలా సింపుల్ మెసేజ్ చెప్తాను, ఐ విల్ గివ్ యూ అ వెరీ సింపుల్ మెసేజ్, యూ విల్ ఆల్ బీ హ్యాపీ. ఒకవేళ నేను అలాగా మాట్లాడాలి అంటే నాకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, నాకు ఒక పొజిషన్ ఉండాలి, మీలో నాకు ఒక పొజిషన్ కనిపించాలి, లేకపోతే మాట్లాడటం కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అన్లెస్ అన్ అంటల్, జాగ్రత్తగానండి, అన్లెస్ అన్ అంటల్ దేర్ ఈస్ అ పొజిషన్ క్రియేటెడ్ విత్ ఇన్ యూ, ఒక 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 స్థాయి నీ జీవితంలో అది స్థిరపడకుండా, అది సృష్టించబడకుండా, ఏ విషయాలు అయితే ప్రభు నీ జీవితంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాడో అది వీలు కాదు. అవన్నీ ప్రభు దగ్గర నుంచి నీ జీవితంలోకి రావాలి అంటే, జాగ్రత్తగానండి, యు నీడ్ టు బి పొజిషన్డ్. నీకు ఒక స్థాయి, ఒక పొజిషన్ సృష్టించబడాలి, ఒక ప్లాట్ఫామ్ నీ జీవితంలో ఉండాలి ఆయన కార్యం చేయాలి అంటే, లేకపోతే రావు. నీ జీవితంలో కనిపించవాయి, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, నువ్వు ఎన్ని ఉపవాసాలు ప్రార్థన చేసినా, నువ్వు ఎన్ని స్థలాలకి పరిగెత్తినా, ఎన్ని ఎవాంజలిస్టుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా, ఇది జరగవు. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ బికాస్ దేర్ ఇస్ నో పొజిషన్. లేకపోతే ఏమవుతుందంటే, నువ్వు ఆయన ఎంత చేసినా, ఆయన ఎంత ఇచ్చినా, జాగ్రత్తగానండి, జాగ్రత్త, ఐ వాంట్ యు టు, ఆయన ఆ పొజిషన్ క్రియేట్ చేయకుండా ఆయన ఎంత ఇచ్చినా నీకు కలగదు, ఇంపాసిబుల్. అది ఎలాగా ఉంటుందంటే, అది ఎలాగా ఉంటుందంటే, జాగ్రఫీ బుక్ ఓపెన్ చేసి మ్యాథ్స్ చదివినట్టు ఉంటుంది. సో నువ్వు మ్యాథమెటిక్స్ చదవాలంటే ఏ బుక్ తెరవాలి ముందు? వెరీ గుడ్, చాలా బాగా చెప్పాను. సో యూ నీడ్ టు పొజిషన్ యువర్ సెల్ఫ్. ఆ పటం నువ్వు ఆ దాంట్లో లేకపోతే ఆయన ఎంత ఇచ్చినా అది వెళ్ళి కొట్టుకుని వెనకే వస్తుంది, కానీ నీలోకి రాలేదు. సో పరిశుద్ధుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఆ పొజిషన్ గురించి. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దట్ హీ వుడ్ గ్రాంట్ యూ, అది మీకు కలుగునుగాక, అది కలగకుండా నీ జీవితంలో ఏది రాదు. సో ఈరోజు నుంచి నీ ప్రార్థన నువ్వు మార్చుకోవాలి.
ప్రభువా ఆ పొజిషన్లోకి నేను వచ్చేలాగా నాకు సహాయం చే. ఇఫ్ నాట్ ఇట్ విల్ నాట్. అంత చెప్పండి, గ్రాంట్ యు. హీ గ్రాంటెడ్ మీ అనండి. హీ వాంటెడ్ టు గ్రాంట్ యు ఏ ప్రకారంగా? అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ ఆయన మహిమలో ఉన్న ఐశ్వర్యాల ప్రకారంగా నీకేదో ఇవ్వాలని కోరుకుంటున్నాడు. వా, ఏంటి ఆయన ఇవ్వాలని కోరుకునేది ఏంటి అంటే, సింపుల్, జాగ్రత్తగా, నిన్ను ఆయన ఆత్మలో నుంచి శక్తి ద్వారా బలపరచాలని కోరుకుంటున్నాడు. టు బి స్ట్రెంగ్తెన్డ్ విత్ మైట్ బై హిస్ స్పిరిట్ ఇన్ ద ఇన్నర్ మ్యాన్. మీరు ఎప్పుడైనా రోషంతో, లేకపోతే బాధల్లో, లేకపోతే కృంగిపోయిన విషయంలో, లేకపోతే బాగా డిసప్పాయింట్ అయిపోయిన పరిస్థితుల్లో సూపర్ పనులు చేశారా? మరొకసారి అడుగుతున్నాను, బాగా డిసప్పాయింట్ అయిపోయిన సమయంలో, లేకపోతే బాగా భయంలో, ఎవరో భయపెట్టించేశారు. నేను భయపడితే ఏమవుతుందంటే చేతులు కాళ్ళు వణుకుతాయి. అలాంటి పరిస్థితుల్లో సూపర్ వండర్ఫుల్ వర్క్స్ చేశారా? చేయలేరు. యూ కెనాట్ డూ. దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు అంటే, ఆయన నీ జీవితంలో చేయాల్సిన ప్రతి కార్యం నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు ముందు బలపడాలి. యు నీడ్ టు బి స్ట్రెంగ్తెన్డ్. ఈరోజు నువ్వు కృంగిపోయి ఉన్నావు అనుకో, జాగ్రత్తగాను, జాగ్రత్తగాను, నీ జీవితంలో నువ్వు కృంగిపోయి ఉన్నావు అనుకో, అది సాతాను తీసుకొచ్చిన పని, పెట్టిన పని. నువ్వు కృంగిపోయి ఉన్నావు కాబట్టి ఆయన కార్యం జరగదు. నువ్వు బాధల్లో కూరుకుపోయి ఉన్నావు కాబట్టి ఆయన పని జరగదు. నువ్వు ఎప్పుడు ప్రార్థనలో ఏడుస్తావు కాబట్టి ఆయన పనులు జరగవు. వై? బికాజ్ యూ వాంట్ టు పొజిషన్ యువర్ ఫస్ట్. నీకు ఆ పొజిషన్ లేదు. నువ్వు అనుకుంటున్నావు విరిగి నలిగి హృదయం మంచిదే, 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 విరిగి నలిగి హృదయం మంచిదే, బట్ యు థింక్ ఇట్ ఈస్ హోలీనెస్. నో, అది పరిశుద్ధత కాదు. చూడండి, కొంతమంది ఈరోజు మరి ఎవరు మోహం చూసి వచ్చారు? కొంతమంది పక్కన వాళ్ళు వచ్చేసి అదే మోహం పెట్టి, ఆ మోహం పెడితే దేవుడు కూడా చూడండి నిన్న అనండి. దేవుడు కూడా చూడ, ఎందుకంటే నీకు ఆ పొజిషన్ లేదు. సో ఎవ్రీ దే ప్రభు ఏదన్నా కార్యం చేయకముందు, ఎంతమందికి అర్థమైంది అని చెప్పిందండి, నువ్వు కృంగిపోయిన పరిస్థితుల్లో, నీ బాధల్లో, భయాల్లో, నేను ఎవరన్నా నిన్ను చంపేయడానికి వచ్చేసే పరిస్థితి, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, కెన్ యూ డూ గుడ్ వర్క్స్? నో వే. కెన్ యూ టేక్ గుడ్ డిసిషన్స్? నో వే. చేసుకోలే, చేయలే. ఇదే ప్రిన్సిపల్, ఇదే ప్రిన్సిపల్, ఇదే సూత్రం ప్రభు వాడతాడు. ఏంటి అంటే, నీ జీవితంలో ముందుగా ఆయన చేసేది, హీ వాంట్స్ టు స్ట్రెంగ్తెన్ యూ. కెన్ ఐ హియర్ వన్ ఆమెన్? నువ్వు శక్తిలో బలపడకపోతే దేవుడు ప్రభు నీ జీవితంలో ఎంత చేయాలనుకున్నా అది నీ జీవితంలో జరగదు. అదే చెప్పండి, పొజిషన్. యు నీడ్ టు హ్యావ్ ఎ పొజిషన్. ఎలాగొస్తుంది ఆ పొజిషన్? వెన్ గాడ్ స్ట్రెంగ్తెన్స్ యూ, సో యుల్ గెట్ ఎ పొజిషన్. దేవుడు ఎప్పుడైతే నిన్ను బలపరుస్తాడో ఆయన ఆత్మచేత బలంతో, శక్తితో నీకు ఆ పొజిషన్ వచ్చేస్తుంది. దెన్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. అది లేకుండా నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తా, సో ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ వెయిన్. పక్కన వాళ్ళు వచ్చేసి వెళ్ళాలా కానీ, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు అనండి. టర్న్ టు అదర్ నైబర్. ఓకే, ఇద్దరు ముగ్గురికి చెప్పండి. చెప్పిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఆ బలమంతా నాకే ఉండాలి, పక్కన వాళ్ళు కొండకూడదు. కమాన్ కమాన్ కమాన్. ఓకే, ఇద్దరు ముగ్గురికి, మేబీ మీ కుర్చీల్లోంచి లేచి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం.
కమాన్, మీరు కొంచెం అలా లేచి ఇద్దరు ముగ్గురికి, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓ దిస్ ఇస్ సో వండర్ఫుల్. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నిజంగా ఆత్మతో ఆత్మతో చెప్పండి, ఆత్మతో చెప్పండి, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. గాడ్ ఇస్ స్ట్రెంగ్థనింగ్ యూ, గాడ్ ఇస్ స్ట్రెంగ్థనింగ్ యూ. ఇప్పుడు నా వైపు చూసి, ఐ ఆమ్ స్ట్రాంగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అనండి గట్టిగా. ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇంకొంచెం గట్టిగా, ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను, కార్యాలు జరగబోతున్నాయి. నౌ ద థింగ్స్ విల్ హ్యాపెన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇది లేకుండా ఆయన చేయడు. నీకు బలహీనం తీసుకొచ్చింది అపవాది, నీకు భయాన్ని తీసుకొచ్చింది అపవాది. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది ఎందుకు తీసుకొచ్చాడు. ఆయన పనులు నీ జీవితంలో జరగకూడదని. నేను ఒంటరిగా ఉన్నాను ఎందుకు తీసుకొచ్చాడు. నీ ఆయన పనులు నీ జీవితంలో జరగకూడదని. నువ్వు ఒంటరిగా లేవు, యేసు ప్రభువు నీతో ఉన్నాడు అంటే పరలోకమే నీతో ఉన్నారు. ఆమేన్. సమ్ విజన్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు గట్టి చెప్పండి, ఇప్పుడు నా జీవితంలో పనులు జరుగుతాయి అనండి. Why? Because you are now have a position. నీ జీవితంలో నువ్వు ఒక పొజిషన్కి వచ్చావు. యు ఆర్ పొజిషన్డ్ నౌ. నువ్వు ఆ స్థాయి నీలో క్రియేట్ అయిపోయాయి. ప్రభు కార్యం చేయటానికి నువ్వు ఒక అనుమతిచ్చావు. యు ఓపెన్ ద డోర్స్. నిన్న ఒక చిన్న విషయం జరిగిందండి. మై వైఫ్, నా భార్య వచ్చి షాపింగ్కి ఎక్కడికి వెళ్ళాలి, నాకు 1500 rupees ఇవ్వండి అన్నది. ఇమీడియట్గా నా పర్స్ తీసి 2000 ఇచ్చాను. ఆ 2-3 minutes వాచ్మ్యాన్ వచ్చాను. సార్, మిల్క్ డబ్బులు సార్, కార్ వాషింగ్కి డబ్బులు సార్ అంటే, నేను అన్నాను కిందకు వచ్చినప్పుడు ఇస్తానులే అన్నాను. కిందకు వచ్చిన తర్వాత ఇవ్వలేదు, మర్చిపోయాను. ఈరోజు మార్నింగ్ గుర్తొచ్చింది. ఒక్కసారి ఈ విషయాన్ని మీ ఎదురుగుండా పెడతాను. తను అడగగానే, 1500 అడగగానే 2000 ఇవ్వటం, వాచ్మెన్ అడగగానే మర్చిపోవటం ఎందుకు జరిగింది? పొజిషన్. కమ్ ఆన్ నౌ, పొజిషన్. అందరు గట్టి చెప్పండి, నేను దేవుని కుమారుణ్ణి అనండి. పొజిషన్. పొజిషన్. యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ డాటర్ ఆఫ్ గాడ్. హౌ కెన్ హీ ఫర్గెట్ టు డూ ద థింగ్స్ ఫర్ యూ? పొజిషన్. నువ్వు పొజిషన్కి వచ్చేసా. పొజిషన్ లేకుండా ఆ స్థాయి నీ జీవితంలో సృష్టించబడకుండా నువ్వు ఎంత అడుగు. పక్కన వాళ్ళు వచ్చేసి, నువ్వు వాచ్మ్యానవే అనండి. వాచ్మ్యాన్ దొరకదు, దొరకదు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లెక్చి ఎందుకు ఫేస్బుక్కి వెళ్ళాను. నేను నార్మల్గా వెళ్ళను సండేస్. ఫేస్బుక్ ఓపెన్ అయింది. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే విరాట్ కోహ్లీ హ్యాపీ బర్త్డే వీడియో చూశాను. ఎంతమంది చూసారండి? చూడలేదా? వెరీ గుడ్. చూడు, ఇప్పుడు చూడండి. కేక్ కట్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ. అందరు రౌండ్గా ఉన్నారు అక్కడ. ప్లేయర్స్ అందరూ ఉన్నారు. రహానే ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు, చాలామంది ఉన్నారు అక్కడ. ఇవతల ధోలీ ఉన్నాడు. కేక్ కట్ చేసిన తర్వాత నేను వీడియో చూస్తున్నాను, విరాట్ కోహ్లీ ఎవరికి కేక్ ముందు పెడతాడా. కేక్ కట్ చేసి తీసుకెళ్ళి అనిల్ కుంబ్లే నోట్లో పెట్టాడు. ఆహా, అందరు చెప్పండి ఆహా అనండి. ఎందుకు? ఆయన కోచ్. దాన్ని ఏమంటారు? పొజిషన్. ఇప్పుడు నేను అనుకున్నాను అనిల్ కుంబ్లే కూడా చక్కగా ఫస్ట్ తీసి విరాట్ కోహ్లీ నోట్లో పెట్టిన తర్వాత విరాట్ హీ గేవ్ లిటిల్ పీస్ ఆఫ్ కేక్ టు అనిల్ కుంబ్లే. ఇంకొక పీస్ తీసాడు విరాట్. వీడియో ఇంకా అవుతుంది. ఇప్పుడు ఎవరు పెడతారంటే ధోని నోట్లో పెడతారు. అది చెప్పండి పొజిషన్. పొజిషన్. సింపుల్ అండి. సో సింపుల్. ఇఫ్ యు ఆర్ పొజిషన్డ్. ఆ పొజిషన్ లేకుండా నువ్వు ముందుకు వెళ్ళావు అంటే నీకు విఫలం.
ఆ పొజిషన్ లేకుండా నువ్వు ఏదన్నా చేసావు అంటే నీకు ఆ సక్సెస్ దొరకదు. సో యు నీడ్ టు ఫస్ట్ బి పొజిషన్డ్ యువర్ సెల్ఫ్. ఆ స్థాయి నీ జీవితంలో సృష్టించబడాలి. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే అనుకుంటా. మీరు ఒకసారి గమనిస్తే ఎఫెసీయుల రాసిన పత్రిక తెరవకండి, నా వైపు చూడండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం తర్వాత 4, 5, 6 ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే 3వ అధ్యాయం కమర్షియల్ బ్రేక్ లాగా ఉన్నది. ఎందుకు కమర్షియల్ బ్రేక్ లాగా ఉన్నది అని నేను ఫస్ట్ చాప్టర్ చూస్తే మతికి మతి ఎగిరిపోయే థియాలజీ అందు ఆ థియాలజీ. 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదవండి, మర్మాల గురించి చెప్తున్నాడు. ఆ యుగాల్లో దేవుడు విడుదల చేయని నాకు విడుదల చేశాడు అంటున్నాడు. ఆ మర్మాలంతా చెప్పి 2 అధ్యాయాల్లో చెప్పేసిన తర్వాత 3వ అధ్యాయానికి నాకు ఆ స్థలంలోకి వెళ్ళి ఆయన చూసినప్పుడు డౌట్ వచ్చింది, ఆయన కూడా అదే డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏమంటున్నాడు అంటే, ఓకే బ్రేక్, I pray that God would grant you. Majjalo vachindi. I pray before I would proceed. Inka ekku sthayilo marmalu meeku vidudal cheyakamundu nenu prarthana chestunnan. O sangama, Ephesians unna sangama, I am praying that you will be positioned. God would grant you by his spirit with might in your inner man. లేకపోతే నేను ఏదైతే చెప్పబోతున్నానో ఏదైతే బోధించబోతున్నానో అది మీకు అర్థమవుతుందో లేదో నాకు డౌట్ వస్తుంది అంటే. ఎవ్రీబడి లవ్లీ సే పొజిషన్. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ డన్, గాడ్ డజన్ మూవ్ ఫార్వర్డ్. ఏంటి ఆయన చేసేది? ఎవరైనా అలసిపోయారా? పక్కన వాళ్ళు వచ్చేసి దేవుడు నీ కాళ్ళను నొక్కడానండి. ఎవరికైనా బాగా ప్రెషర్ వచ్చేసిందా? నీ బీపీ తగ్గించడం. నువ్వు విఫలం చెంది ఆర్ యు ఫెయిలియర్? హీ విల్ నాట్ గివ్ యూ సక్సెస్. నో, యు థింక్ సో? చాలామంది అనుకుంటా ఉంటారండి. అందుకే పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నాడంటే, దట్ గాడ్ మే గ్రాంట్ యూ ఫస్ట్ ద అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమలో ఉన్న ఐశ్వర్యాలు ఆ చొప్పున ఆ ప్రకారంగా ఫస్ట్ నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. టీవీ ప్రేక్షకులకు మరొకసారి ఇలాగ మీ ఎదురుగుండా కూర్చుని మీతో మాట్లాడుతూ నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. కొన్ని నెలలు అయిపోతున్నాయి, చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఎంతో ఆశీర్వాదించబడుతున్నాం పాస్టర్ గారు అని నాకు తెలియపరిచినప్పుడు నేను ఎంతో సంతోషిస్తున్నాను. చాలాసార్లు చాలామంది క్రైస్తవులు ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభు నాకు ఉద్యోగ్యం, ప్రభు ఈ తెగిపోయిన బాంధవ్యాన్ని కలుపు, నా జీవితంలో ఆనందాన్ని తీసుకురా, ఈ శరీరంలో ఉన్న రోగాన్ని తీసేయి, ఇలాగ రకరకాలైన ప్రార్థనలు ఆ ప్రభువులో ఉన్న బాంధవ్యంలో మనం ముందుకు వెళ్తాం. కానీ చాలామందికి బైబిల్లో ఉన్న ఒక విషయం తెలియదు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ప్రభు నాకు ఉద్యోగ్యం ఇవ్వు, ఈ బాంధవ్యాన్ని కలుపు, నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వు అని నువ్వు ఏది అడిగినా ప్రభు ఒకటే ఇస్తాడు. ఏంటి అంటే వాక్యాన్ని ఇస్తాడు. ఆ వాక్యం ద్వారా నువ్వు అవి సంపాదించుకోవచ్చు, నువ్వు అవి సొంతం చేసుకోవచ్చు. సో వాక్యం అనేది చాలా ముఖ్యం. ఆ వాక్యాన్ని సొంతం చేసుకుంటానికి మనం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. ఈ వాక్యం తెలుసుకోవాలి మరి. కానీ చాలామందికి ఈ వాక్యంలో ఉన్న విశేషాలే, ఈ వాక్యంలో ఉన్న రెవలేషన్సే, ప్రత్యక్షతలే తెలియవు. అందుకే జయ జీవితాన్ని పొందుకోవట్లేదు. మా సంఘంలో ఫస్ట్ హ్యాండెడ్గా దేవుని వాక్యాలను వింటున్నారు. ఒక్కసారి మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా విశాఖపట్నం వస్తే మా సంఘస్థులను మీరు కలవచ్చు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగొచ్చు. ఏ వాక్యం అయితే ప్రతి ఆదివారం వింటున్నారో ఆ ప్రతి ఆదివారం విన్న వాక్యం వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించుకున్నప్పుడు గొప్ప జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. ఎవరినన్నా అడగొచ్చు, మీరు వచ్చి వాళ్ళు తప్పకుండా మీకు దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మీతో పంచుకుంటారు. ఇవన్నీ నేను చూస్తూ చాలామంది నాకు ఫోన్లు చేస్తా, పాస్టర్ గారు మీ ప్రోగ్రామ్ ట్యూస్డే 7:00 వెనస్డే 7:00 7 గంటలకి రాత్రులు వస్తున్నాయి, మేము పనులన్నీ ఆపుకుని బుక్కులు పట్టుకుని టీవీ ఎదురుగుండా కూర్చుని
మేము మీ దేవుని ఈ వర్తమానాలని మేము వింటున్నాం, మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని నాకు తెలియపరిచిన మాటలు. చాలామంది ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నారు, ప్రార్థన చేపించుకుంటారు. ఇవన్నీ నేను చూసి విని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక మిషన్ని, ఒక పనిని మీతో కలిపి చేద్దామని ప్రభు సన్నిధిలో కొన్ని నెలలు ప్రార్థన చేసి ఈ నిర్ణయానికి వచ్చి ఈ మిషన్ని, ఈ పనిని మీతో నేను పంచుకుందామని నేను మీ ఎదురుగుండా టీవీలో మీతో మాట్లాడదామని నేను వచ్చాను. అది ఒక చిన్న విషయం అండి. మీరు తప్పకుండా ఈ విషయంలో సహకరిస్తారని, ఈ విషయంలో తప్పకుండా మనందరం కలిసి ముందుకు వెళ్ళొచ్చని నేను ఎదురు చూస్తున్నాను. ఏంటి అంటే, నీ జీవితంలో నువ్వు జయ జీవితాన్ని పొందుకోవాలని, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయగానే ఆ ప్రార్థనను దేవుడు వినాలి అంటే, నీ శరీరంలో ఆ రోగం రాకూడదు, నువ్వు అద్భుతాలని చూడాలని, నువ్వు మాట్లాడినప్పుడు ప్రభు ఆ మాటల్ని వాల్యూ ఇచ్చి విలువిచ్చి విశ్వాసాన్ని ప్రభు గణపరిచి నిన్ను ముందుకు తీసుకువెళ్ళాలి. ఇవన్నీ జరగాలి అంటే నువ్వు ఎక్కడున్నా, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ పాస్టర్ గారి కింద ఉన్నా, ఏ సమస్య లేదు, మీరు అలాగే ఉండొచ్చు, ఆ సంఘాల్లోనే మీరు ఉండాలని నా ప్రార్థన. కానీ మీకు ఒకటి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ సహాయం అనేది ఏంటి అంటే, ప్రతి నెల దేవుని వాక్యంలో ఉన్న ఈ మర్మాలు మీ దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను. అవి రావాలి అంటే ప్రభు కొన్ని మార్గాలు ఓపెన్ చేశారు. ఉదాహరణగా మాకు మ్యాగజైన్స్ ఉన్నాయండి. ఆ మ్యాగజైన్స్ తెలుగులో చేయాలని, ఇంగ్లీష్లో చేయాలని, మీకు ఏ లాంగ్వేజ్లో కావాలో ఆ లాంగ్వేజ్లో చేసి మీకు పంపిద్దామని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాగజైన్ ఉన్నది, ఈ మ్యాగజైన్స్లో దేవుని సాక్ష్యాలు ఉన్నాయి, దేవుని వాక్యం ఉన్నది, నేను చేసే పరిచర్యల గురించి ఉన్నాయి, ఇవన్నీ మీకు నేను పంపించాలని. కొన్ని మ్యాగజైన్స్ మేము పబ్లిష్ చేసేవాళ్ళం. ఈ మ్యాగజైన్స్ మీరు కావాలి అని కోరుకుంటే తప్పకుండా నేను పంపించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మెసేజ్ సిరీస్ ఉన్నాయి, ఆడియో సిరీస్ ఉన్నాయి, తర్వాత వీడియో సిరీస్ ఉన్నాయి, మ్యూజిక్ సిరీస్ ఉన్నాయి. ఇలాంటి మ్యూజిక్ సిరీస్ మీరు దేవుణ్ణి ఆరాధించాలని ఈ సిరీస్ ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యంతో మిమ్మల్ని ఆశీర్వాదించాలని, ఎలాగా అంటే మ్యాగజైన్స్ ద్వారా, సిరీస్ ద్వారా మీకు పంపించాలని. మరి ఇవన్నీ ఎలాగ కుదురుతాయి అంటే, ఒక చిన్న విషయం, మీరు నాకు ఫోన్ చేసైనా, లేకపోతే ఎస్ఎంఎస్ఎస్ ఇచ్చైనా, లేకపోతే ఈమెయిల్స్ ఇచ్చైనా, మీరు పాస్టర్ గారు నేను ఈ డిసైపుల్షిప్ ప్రోగ్రాంలో నేను జాయిన్ అవుతాను అని నాకు ఒక మాట, ఈ శిష్యత్వం అనే ప్రోగ్రాంలో నేను జాయిన్ అవుతాను, నేను కూడా ఒక మెంబర్ని అవుతాను అని మీరు కోరుకుంటే కిందన్న నెంబర్కి ఫోన్ చేయండి, ఆ కిందన్న నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. రాసిన తర్వాత మీరేం చేస్తారంటే, ఈ వారం అంతా ఎప్పుడు ఒకసారి అర్జెంటుగా, ఇమ్మీడియట్గా, త్వరగా మీ హౌస్ అడ్రస్ మాకు పంపించాలి, కంప్లీట్ అడ్రస్, ఎందుకంటే నేను పంపించాలి. ప్రతి నెల మీకు మేము అందించాలి, మీ జీవితం జయ జీవితంగా ఉండాలి అని నేను ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాను. చాలా త్వరలో ఎంతమంది అయితే జాయిన్ అవ్వాలో, అందరూ జాయిన్ అయితే ఎంతమంది, నేను ఎదురు చూస్తున్నాను, చాలామంది జాయిన్ అవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ జాయిన్ అయిన తర్వాత మనందరం కలిసి అసలు క్రైస్తత్వం అంటే ఏంటి, క్రీస్తు మనకి ఇచ్చిన జీవితం ఎలాగుంటుందో అనుభవిద్దాం. సో త్వరగా మీరు నాకు ఫోన్ చేసి ఎస్ఎంఎస్ఎస్ ఇచ్చి, ఆ ఎస్ఎంఎస్ఎస్ అన్న ఈమెయిల్స్ అన్న ఇచ్చి కిందన్న ఆ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి మీరు త్వరగా నాకు ఇప్పుడైనా, ఒకవేళ మీకు లైన్ కలవకపోతే ప్రయత్నం చేసి మీరు ఎస్ఎంఎస్ఎస్ అడ్రస్సెస్ పంపించండి. తప్పకుండా ఈ డిసైపుల్షిప్ ప్రోగ్రాంలో మనం కలిసి ముందుకెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.